రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి అధ్యక్షతన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ అఖిల్ మహాజన్ మరియు వివిధ శాఖల అధికారులతో నిర్వహించారు. అనంతరం కలెక్టర్ అనురాగ జయంతి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నుంచి వాహనదారులను కాపాడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా జిల్లాలోని ప్రధాన మార్గాల్లో వేగాన్ని నియంత్రించే స్పీడ్ బ్రేకర్స్, ఎంత వేగంతో వెళ్లాలో సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్ఎన్బి అధికారులను ఆదేశించారు. వీటిపై 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. సైన్ బోర్డులు, వేగాన్ని సూచించే బోర్డులు ఏర్పాటు చేసేందుకు ఎవరైనా దాతలు ఉంటే సంప్రదించాలని ఆర్ఎన్బి అధికారులు సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనదారులకు లైసెన్సులు ఇప్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి వాహనదారుడు తప్పకుండా లైసెన్స్ వాహనానికి బీమా ఉండేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, డిపిఓ రవీందర్, ఆర్ఎన్బి ఈఈ శ్యామ్ సుందర్, పంచాయతీరాజ్ ఈఈ సూర్యప్రకాష్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పంచాక్షరి, డిస్ట్రిక్ట్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీసర్ అన్సారీ, SMD సూర్యచంద్రరావు, సిరిసిల్ల వేములవాడ మున్సిపల్ కమిషనర్లు, వేములవాడ రాజన్న ఆలయ ఈఓ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.